ఎక్సైటింగ్ ఈవినింగ్. చాలా కొద్ది మంది రెస్పాండ్ అయినారు. లాట్ ఆఫ్ పీపుల్ వర్ సేయింగ్ సేమ్ థింగ్ లైక్ గుడ్ ఈవినింగ్. స్టిల్ ఇన్ ట్రాన్స్. గ్రేట్. వన్ ఫ్యాక్టర్ ఇస్ సక్సెస్ఫుల్ పీపుల్ దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఈవెన్ ఎ సింపుల్ థింగ్ like you know saying instead of good evening, meer ganaka if you are saying exciting evening, you are catching the attention of the people because you are saying something different, right? In the same way, life lo friends, today's topic what we are going to have today is discipline for today and for every day. ఎందుకంటే ఇంతమంది ట్రైనర్స్ ఇన్ని రోజులు ఇన్ని అంటే ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని సెషన్స్ అయినా దే విల్ నాట్ బి హ్యావింగ్ మచ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. కారణం ఏంటి అంటే ఆల్ ది పీపుల్ వి ఆర్ లైక్ గివింగ్ ఎ స్పార్క్. ఒక గ్యాస్ స్టవ్ ముందర స్పార్క్ ఇస్తుంటాము. సిలిండర్ కనుక గ్యాస్ లేకపోతే ఇఫ్ యు డోంట్ పుట్ ఇట్ ఆన్, ఎన్ని స్పార్క్లు ఇచ్చినా ఆ మంట పట్టుకుంటుందా? సేమ్ థింగ్ మర్సిడీస్ బెంజో బిఎండబ్ల్యూ కార్ ఉన్నారు, బట్ ఇఫ్ యు డోంట్ స్టార్ట్ ఇట్ బై యువర్ సెల్ఫ్, ఇఫ్ దెర్ ఇస్ నో పెట్రోల్ ఇన్ ఇట్, డస్ ఇట్ స్టార్ట్? హలో. సేమ్ థింగ్ మీరు ఎన్ని పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆఫ్ ది జేసీ మెంబర్స్ అయితే ఎన్టీ రామారావు గారు, ఐ థింక్ యూ మైట్ బి నోయింగ్ అవర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, రైట్? ఆయన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాకు చిన్నప్పటి నుంచి కూడా, వీ నో దేమ్. సో ఐ హావ్ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ ఒక జేసీస్ ఫంక్షన్ కి. ఆ ఫంక్షన్ కి 7 o'clock అన్నారు అండ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ కామెట్ ఏంటంటే 7:30 8 o'clock. ముందే చెప్పాను నేను 8:15 7 o'clock టు 8:15 ఉంటాను. 8 o'clock స్టార్ట్ అయింది, 15 minutes ఈ సైడ్ ఐ వాంట్ అడ్రస్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు మా ఇంటి గృహప్రవేశం అయింది. ఆ గృహప్రవేశానికి చుట్టాలందరూ ఊర్ల నుంచి వచ్చారు. మార్నింగ్ 3:40 ముహూర్తము. చుట్టాలందరూ హాయిగా తిన్నారు పడుకున్నారు. ఆ గృహప్రవేశానికి ఎవరు రాలేదు. కానీ రామారావు గారు, బసవరామ గారు, తారకం గారు, మా నాన్న, మా అమ్మ, మేము ఏంటంటే 3:40 అంటే మేము 3:25 వెళ్ళాము. ఆయన అప్పుడే 3 o'clock కి బసవరామ తారకం గారు ఆయన వచ్చి ఆల్రెడీ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన అయితే నాకు ఇప్పటికి కూడా అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు పాలిటిక్స్ ఇన్ ఎనీథింగ్ బికాస్ దెర్ ఇస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఒక ఆర్డినరీ మనిషి, ఒక పాలమ్ముకునే అబ్బాయి సినీ స్టార్లు ఒక సూపర్ డమ్కి ఎదిగి మన యొక్క అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇఫ్ హి హాస్ కమ్ టు దట్ స్టేజ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్. అదేమిటి అంటే హీ హ్యాడ్ ఎ డిసిప్లిన్ ఫర్ టుడే అండ్ ఎవ్రీ డే. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇంత ఇంత బిజీ మనిషి కదా, అంత బిజీలో కూడా వారు ఎవ్రీ డే పొద్దున్నే వారు నిద్ర లేచి ఈవెన్ నౌ ఆయన యోగా చేసి జాగర్ మీద జాగింగ్ చేసి తన మెడిటేషన్ చేసి అగైన్ హీ స్టార్ట్స్. కారణం ఏంటి అంటే షేక్స్పియర్ గారు అన్నట్టు, సమ్ పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్ ఫర్ సమ్ గ్రేట్నెస్ ఈస్ థ్రస్ట్ అపాన్, ఫ్యూ క్రియేట్ గ్రేట్నెస్ ఫర్ దియర్ లైఫ్స్. సమ్ పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్. అంటే మనం కూడా ఎవరో ఒక టాటా బిర్లా కొడుకులు అంటే సమ్ కొడుకులు అనుకోండి, దెర్ ఇస్ నో నీడ్ టు స్ట్రగుల్, రైట్? అంబానీ కొడుకు అనుకోండి, ఆటోమేటికలీ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. సీఎం గారి కొడుకు అనుకోండి, యూనో దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పవర్. సమ్ పీపుల్ ఆర్ బోర్న్ గ్రేట్ అండ్ యునో ఇన్ సమ్ యునో ఫర్ ఇన్ సమ్ పీపుల్ గ్రేట్నెస్ ఈస్ థ్రస్ట్ అపాన్, అంటే వాళ్ళకి గ్రేట్నెస్ ఇవ్వబడింది బికాస్ యు ఆర్ ది సన్ ఆఫ్ సమ్ గ్రేట్ పర్సన్. బట్ అపాన్ ఫ్యూ క్రియేట్ గ్రేట్నెస్ ఇన్ దియర్ లైఫ్స్. ఎగ్జామిన్ ది లైఫ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, మదర్ తెరసా, నారాయణ మూర్తి అండ్ సో మెనీ పీపుల్ ఇన్ లైఫ్. నేను మై సన్ ఈస్ వర్కింగ్ ఎట్ ఇన్ఫోసిస్. అయితే మొన్న మధ్యన నేను ఐ వెంట్ టు హిస్ ప్రోగ్రామ్, అంటే వే హీ క్రియేటెడ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ.
27 వేల మంది అక్కడ ఉన్న ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వాట్ హియాస్ ఎన్ఫోర్స్డ్ ఇన్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్ ఇస్ కమెండబుల్ ఎవ్రీథింగ్ ఇస్ స్పిక్ అండ్ స్పాన్ అండ్ నీట్ అండ్ బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్డ్ దే నారాయణ మూర్తి గారు ఒకటే అన్నారు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ ఎవర్ ఐఆమ్ టుడే అంటే నా లైఫ్ లోపల నేను ఏదైతే అయ్యానో దానికి కారణము నా యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల టుడే వాట్ ఎవర్ ఐ ఆమ్ బికాస్ ఆఫ్ దాట్ అదేమిటి అంటే ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ బికమ్ గ్రేట్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ మా నాన్నగారు అంటుండేవారు అంటే మా నాన్నగారు జాషువా గారి జాషువా కవి గారి ఉంటారు మీరు వారి శిష్యుడు అన్నమాట అయితే జాషువా గారు చెప్తారు సులభంబున ఏది సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడౌట ఎంత దుష్కరమ్ము సుమ్ము ఏది అంత ఈజీగా రాదు కానీ నరుడు నరుడౌట ఎంతో దుష్కరమ్ము సుమ్ము అని కానీ ఆల్ దీస్ పీపుల్ హావ్ మేడ్ ఇట్ ఓన్లీ బికాస్ దే హ్యాడ్ ది సెల్ఫ్ డిసిప్లిన్ ఎప్పుడైతే మీరు ఈ యొక్క సెల్ఫ్ డిసిప్లిన్ అరపరచు అంటే మీ యొక్క జీవితంలో అలవరుచుకుంటారో నాట్ ఫర్ వన్ డే బట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్ ఎందుకు అంటే ది సెల్ఫ్ డిసిప్లిన్ ఏదైతే ఉందో నేషనల్ అండ్ వరల్డ్ సైక్లింగ్ ఛాంపియన్ హీ హ్యాడ్ ఎ క్యాన్సర్ ఆయన తన గోల్ వదలలేదు అండ్ హీ హాస్ కంటిన్యూడ్ విత్ హిస్ డిసిప్లిన్ అండ్ హీ హాస్ క్రియేటెడ్ సచ్ ఎ బిగ్ బికాజ్ ఆల్ దీస్ పీపుల్ హావ్ ప్రాక్టీస్డ్ ఇట్ ఎవ్రీ డే అందుకోసం అని చెప్పి ఇట్స్ సో ఇంపార్టెంట్ ఎగ్జామింగ్ ది లైఫ్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అబ్దుల్ కలాం మదర్ తెరసా నారాయణ మూర్తి ఈ విధంగా ఎన్నో వందల మంది ఎవరైతే ఉన్నారో మహానుభావులు హూ హ్యావ్ బికమ్ ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ ఆ ఎక్స్ట్రా అన్నది ఏమిటి అంటే దట్ ఈస్ దేర్ సెల్ఫ్ డిసిప్లిన్ దట్ ఈస్ దేర్ పర్సనల్ డిసిప్లిన్ నాట్ ఆన్ వన్ డే బేసిస్ విచ్ హ్యావ్ మేడ్ దెమ్ ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ రైట్ ఓకే సో ఫ్రెండ్స్ మన ఇండియాలో కూడా ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అంటే ఓన్లీ మన బయట కంట్రీస్ లోనే ఉన్నారు మన దగ్గర లేరని చెప్పి బికాస్ ఆల్ దీస్ పీపుల్ యునో దే హావ్ లెడ్ ది ఇండియా బై దర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై సన్ ఇస్ అందులో PSD అంటే ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్ లో మా అబ్బాయిని తీసుకున్నారు అయితే నారాయణమూర్తి గారు ఏమంటారంటే యూ షుడ్ లీడ్ బై అన్ ఎగ్జాంపుల్ అంటే మీరు చెప్పడం కాదు మీ నడవడిక ది వే యువర్ హ్యాబిట్ ది వే యు ఆర్ లివింగ్ లైఫ్ దట్ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ది అదర్ పీపుల్ దెన్ థింగ్స్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్ అని చెప్పి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది లీడ్ బై అన్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఉట్టి మాటలతో కాదు వాళ్ళ చేష్టల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ దెమ్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్డి టాటా గారు ఉన్నారు ఆయన ఎయిర్లైన్స్ కి లంచం అడిగితే నాకు ఎయిర్లైన్సే వద్దన్నాడు ఇప్పుడు నారాయణమూర్తి గారు హీ హాస్ స్పెంట్ మోర్ దెన్ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎందుకంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆయన లంచం ఏనని చెప్పాడు కానీ అదే కోర్టు కేసు ఆయన 10 సంవత్సరాలు కొట్లాడి మళ్ళీ ఇంట్రెస్ట్ తో పాటు యునో హీ హాజ్ వన్ దట్ కేస్ బికాస్ ఆల్ దీస్ పీపుల్ దే హ్యావ్ ఎ పర్సనల్ డిసిప్లిన్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ లైఫ్ రైట్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్ క్రీకి కాజు బిస్కెట్స్ కి కాజు సప్లై చేసేవాడు ఆయన అయితే నాకు ఆయన చెప్పేవాడు ఎవరు కరాచీ బేకరీ ఆయన డి నో దట్ ఇప్పుడు చాలా గొప్పవాడు అయిపోయినట్ట ఈయన అని ఎవరైనా అజీం ప్రేమ్జీ నేనా ఏంటో గొప్పవాడు చాలా డబ్బున్నవాడు ఏంటి అన్నాడు అది నేను ఏంటి గొప్పవాడు డబ్బున్నవాడేంటి మన యొక్క కరాచీ బేకరీ లాంటి కొన్ని వేల బేకరీలు కొనగలడు హీ హాస్ గ్రోన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ బేగం బజార్ నుంచి తీసుకొని చిన్న చిన్న ఏంటంటే ఆ యొక్క కాజు ముక్కలు అన్ని బేకరీస్ కి సప్లై చేసే మనిషి హీ హాస్ గ్రోన్ టు దట్ లెవెల్ ఆయన ఒకటే చెప్తాడు నా యొక్క సక్సెస్ కి కారణము దట్ ఈస్ మై discipline, personal discipline, organizational discipline and institutional discipline what they have created in their organizations, right? So friends, this is his greatness. Eppudaithe ayana South Africa lo once he fell down tana yokka train lo nunchi bayata padesinappudu first time he thought why should I live like a second class citizen in my own country. In a moment of his decision, his destiny was shaped. And in that moment, he came back to India and he has led, he has become the Mahatma Gandhi. And all his life, what he had was self-discipline. Jallianwala Bagh case lo, meeru movie lo kuda chustuntaru.
అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి ఐది అబ్దుల్ కలాము ఈయన, దాని తర్వాత ఏంటంటే మన మౌలానా అబ్దుల్ కలాము, దాని మౌలానా ఆజాద్ అండ్ సర్దార్ పటేల్ అందరు కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఈ వెంట్ టు ఫీడ్ ఇస్ గోట్. ఇది మేక పిల్లకి తినిపించడానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళావు అంటే మేక అంటే నా ఈ దేశానికి ఎంత స్వాతంత్రం గురించి నేను ఎంత బాధ్యత ఉందో నా మేకకి ఫుడ్ పెట్టడం కూడా నాకు అంతే బాధ్యత అన్నాడు. దట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు హీ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్. ఏది ఒక చిన్న జాలరి అంటే ఒక ఫిషర్ మ్యాన్ కుటుంబంలో తినడానికి తిండి లేదు, పుస్తకం కొండా ఎవ్రీ రివార్డ్ అండ్ ఎవ్రీ రికగ్నిషన్ హైయెస్ట్ పొజిషన్ వెళ్ళాడు. ఆయనకేమి పుష్ అండ్ పుల్ లేదు, పెద్ద ఏంటంటే ఎవరో ఒక మినిస్టర్కి లేదు, డబ్బు లేదు. బట్ ఆల్ హిస్ లైఫ్ వాట్ హీ హ్యాడ్ వాజ్ హిస్ సెల్ఫ్ డిసిప్లిన్, రైట్? So friends, in the similar way, Mother Teresa, she thought she cannot even become a headmistress. అది అంటే ఒక స్కూల్ కి హెడ్ మిస్ట్రెస్ కూడా కాలేని అనుకుంది. అటువంటి మనీ గ్రేట్ వర్స్ నాట్ బికాస్ ఏంటంటే దట్ వాస్ బింగ్ అంటే యువర్ గ్రేట్నెస్ వాస్ బింగ్ థ్రస్ట్ అపాన్ దెమ్, అంటే వాళ్ళ మీద అది ఆ యొక్క గ్రేట్నెస్ ని పెట్టలేదు, బట్ దట్ డెవలప్డ్ దట్ స్కిల్. ఇవాళ రోజు మదర్ టెరసా మీద దేర్ ఈస్ ది మేనేజ్మెంట్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. దెర్ ఈస్ నో అదర్ గ్రేటెస్ట్ మేనేజ్మెంట్ రీసెర్చర్ దెన్ ది మదర్ టెరసా. విత్ నో ఫండ్స్ 223 రూపాయల అకౌంట్ తో స్టార్ట్ చేసింది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దే కమ్ అండ్ 4 మిలియన్ పీపుల్ కి దేర్ సిస్టర్స్ ఆఫ్ చారిటీ ఈస్ ఫీడింగ్ ది పీపుల్. అంటే 4 మిలియన్ పీపుల్ కు వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు. ఇవాళ కూడా మేనేజ్మెంట్ స్టడీ ఏంటంటే హౌ షీ కుడ్ డెవలప్ సచ్ ఎ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్. బట్ వన్స్ యూ లుక్ ఇన్ టు ది లైఫ్ ఆఫ్ మదర్ టెరసా, ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే హర్ డిసిప్లిన్ మేడ్ టు బికమ్ ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ ఇన్ లైఫ్. ఇప్పుడు నారాయణ మూర్తి గారు, హీ వాజ్ ఆల్సో అన్ ఆర్డినరీ ప్రోగ్రామర్. ఇది నా సన్ ఎట్లయితే బీటెక్ చేసి హీ హాస్ బికమ్ లైక్ ఎ ఫస్ట్ టు బి ఎ ప్రోగ్రామర్, హీ వాజ్ ఆల్సో అన్ ఆర్డినరీ ప్రోగ్రామర్, బట్ హీ హాస్ గాన్ టు క్రియేట్ అన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ఇన్ఫోసిస్. అందరు అన్నారు సార్ ఐబిఎం వస్తుంది మీరు లేదా ఇన్ఫోసిస్ క్లోజ్ చేయాల్సి వస్తుందని. నారాయణ మూర్తి గారు నవ్వన్నారు, వై పీపుల్ విల్ గో టు ఐబిఎం, ఐ స్టడీ దాట్ so that I can plug that hole, I will inspire the people. Infosys nunchi IBM kellabu, IBM nunchi Infosys ki raavali ane okka deen toti the discipline and challenge that what he created, that's what was happening. Even today it's one of the best institutions, isn't it? Yes or no? So friends, in it there are so many upti number of people how they have become ordinary to extraordinary annadi, because discipline is not for one day, discipline is for today and every day. Ippudu ఇంపాక్ట్ వాళ్ళు ఇంత ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని ప్రోగ్రామ్లకు మీరు వచ్చారు, ప్రతిరోజు కూర్చుంటున్నారు, వింటున్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ ది వాంట్ టు కమ్ బట్ దే విల్ నాట్ మేక్ ఇట్. ఐ రిమెంబర్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ ఎ డ్రాగన్ ఫ్లై. కొన్ని వాటర్ బగ్స్ అంటే చిన్న చిన్న వాటర్ పురుగులు ఉంటాయి చూసారా, దే వర్ ఆల్ దేర్ ఇన్ అ వాటర్ పాండ్. అంటే సూర్యరశ్మి తగలని ఒక మారుమూల ప్లేస్ లోపల ఒక వాటర్ బగ్స్ కాలనీ ఉంది. మన కాలనీస్ ఎలా ఉంటాయో ఆ వాటర్ బగ్స్ కాలనీ, ఆ వాటర్ బగ్స్ కాలనీ ఆ మడ్డు లోపల అవి పాకులాడుతూ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. కానీ అందులో కొన్ని వాటర్ బగ్స్ దే వర్ నాట్ హ్యాపీ. ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ బురద లోపల తిరిగే బదులు ఆ లిల్లీ స్టాక్స్ అంటాయి, ఆ లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా లిల్లీ స్టాక్, ఆ మడ్డులోంచి ఆ లిల్లీ స్టాక్ కి పైకి ఎక్కేవి. మళ్ళీ ఏమయ్యోదో తెలియదు, మళ్ళీ అవి రిటర్న్ వచ్చేవి కావు. ఈ వాటర్ బగ్స్ ఏవైతే ఎన్నో ఆ కాలనీలో ఉన్నాయో, దే వర్ రియల్లీ వండరింగ్ మన స్నేహితులు ఎవరైతే ఈ కాలనీలో ఉన్నారో వాళ్ళు సంతోషంగా లేరా, యూనో వై దే హ్యావ్ టు గో అండ్ వై దే అంటే మళ్ళీ ఎందుకు వాపస్ రావట్లేదు అని. అయితే ఏమైందంటే ప్రతిరోజు కొన్ని వాటర్ బాక్స్ ఆ లిల్లీ స్టాక్ నుంచి పైకి ఎక్కిచ్చేవి, మళ్ళీ అవి వాపస్ వచ్చేవి కావు. అయితే ఈ వాటర్ బాక్స్ అన్ని ఒక మీటింగ్ పెట్టుకున్నాయి, ఈ లిల్లీ స్టాక్ నుంచి పైకి వెళ్తున్నాయి,
మళ్ళీ ఒక్కటి కూడా మళ్ళీ వాపస్ రాలేదు. కారణం ఏంటి అని అయితే ఆ యొక్క వాటర్ బగ్స్ కి లీడర్ ఏదైతే ఉందో వాటర్ బగ్ అది చెప్పింది కదా అంటే ఏంటంటే మనలో ఎవరిలో ఒకళ్ళు ప్రామిస్ చేయాలి, మనం కూడా లిల్లీ స్టాక్ నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ వాపస్ వచ్చి మన వాళ్ళు ఎందుకు మళ్ళీ ఈ కాలనీకి వాపస్ రాలేదో మీరు నాకు జవాబు చెప్పాలి అని చెప్పి దాన్ని రిక్వెస్ట్ చేసినాయి. అయితే వేళ్ళే వేరే వాళ్ళు ఎందుకు, నేను ప్రామిస్ చేస్తున్నాను నేనే ఈ లిల్లీ స్టాక్ నుంచి నేను బయటికి వెళ్ళి మన స్నేహితులు ఎందుకు వాపస్ రాలేదు ఈ కాలనీకి అని చెప్పేసి ఏం చేసినాయి తెలుసా, మళ్ళీ ఇదే అంటే నేనే పోయి వచ్చి మీకు చెప్తాను అని చెప్పి అది లిల్లీ స్టాక్ నుంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే ఇందులో సూర్యరశ్మి తాకని చోట్లో ఉండే అవి, ఆ లిల్లీ స్టాక్ నుంచి బయటికి రాగానే ఆ సూర్యరశ్మి తాకింది. ఆ సూర్యరశ్మి తాకంగానే ఏదైతే దానికి జెల్లు అదంతా దానికి ఏదైతే వాటర్ బగ్ ఉండేనో ఆ వాటర్ బగ్ నుంచి అది లేదా ఎండకు ఎండిపోయి మూర్చబడిపోయింది. అది ఆ కొద్దిసేపటి లోపల దానికి 4 సిల్వర్ వింగ్స్ వచ్చాయి. ఏది ఇది రెక్కలు, దానికి ఒక పొడగాటి తోకలాగా వచ్చింది. దాని తర్వాత అది మూర్చబోయింది. తర్వాత ఆ ఎండ దాకిన తర్వాత ఆ జెల్లంతా ఎండిపోయింది. కానీ సడన్ గా దానికి కొత్త రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలు ఇట్లా ఇట్లా అనేసరికి సడన్ గా ఆకాశంలో ఒకటి ఎగరడం మొదలు పెట్టింది. ఆ వాటర్ బగ్ లో ఉన్న దానికన్నా కూడా ఎంత హాయిగా ఉందని చెప్పి మొత్తం తిరగడం మొదలు పెట్టింది. తన స్నేహితులన్నీ కూడా ఏవైతే రెక్కలు వచ్చి హాయిగా ఫ్రీడమ్ లో ఏదైతే విహరిస్తున్నాయో వాటన్నిటికీ హలో చెప్పింది. దాంతో సడన్ గా తన కాలనీలో ఉన్న వాటర్ బగ్స్ కి అదొక ప్రామిస్ చేసింది. ఏమిటి అంటే నేను వచ్చి చెప్తాను ఏమైందో అని. మళ్ళీ అది లిల్లీ ఫ్లవర్ మీదకి వచ్చి దాని మీద కూర్చొని ఆ లిల్లీ స్టాక్ లోకి పోవడానికి ప్రయత్నించింది. ఆ చిన్న బగ్ విచ్ హాస్ బికమ్ ఏ డ్రాగన్ ఫ్లై మళ్ళీ అది లోపలికి వెళ్ళలేకపోయింది. అది లోపలికి వెళ్ళలేకపోయేసరికి మళ్ళీ అనుకుంది, నేను బై ఛాన్స్ నేను లోపలికి వెళ్ళి ఈ వాటర్ బగ్స్ వాటికి చెప్పినా కూడా నాలో ఉన్న ఈ కొత్త రూపాన్ని చూసి ఇదే డ్రాగన్ ఫ్లై అంటే ఇదే వాటర్ బగ్ హాస్ బికమ్ ది దిస్ అంటే దిస్ బ్యూటిఫుల్ డ్రాగన్ ఫ్లై అని నమ్మరు. నమ్మించే ప్రయత్నం చేసిన వాళ్ళు నమ్మరు అని చెప్పేసి ఏం చే, అది కూడా ఒక్కరోజు ఈ వాటర్ బగ్స్ కూడా బయటకు వచ్చి డ్రాగన్ ఫ్లై అయినప్పుడు దెన్ ఇట్ రికగ్నైజెస్ మీ అని చెప్పి మళ్ళీ ఆకాశంలో ఎగురుతుపోయింది. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని లక్షల మంది దే నో అబౌట్ అవర్ ప్రోగ్రామ్స్, వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దెమ్సెల్వ్స్ హూ ఫీల్స్ దేర్ ఇస్ పొటెన్షియల్ ఇన్ దెమ్ దే కమ్ టు ది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ దిస్. వచ్చి ఈ 12 రోజుల్లో ఏమవుతుందో మీకు తెలియదు. సడన్గా యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, సమ్ న్యూ అవెన్యూస్ ఓపెన్స్ అప్, సో మెనీ ట్రైనర్స్ యు నో హూ దే కమ్, సంథింగ్ గెట్స్ ఇగ్నైటెడ్. కానీ ఐ డోంట్ వాంట్ దిస్ టు బికమ్ లైక్ అ సోడా బాటిల్ ఎంతూజియాజం. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన 4 రోజులకి మళ్ళీ మీరు మర్చిపోయారనుకోండి, బికాస్ దెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ మోటివేషన్, incentive motivation and self motivation. The trainers meek ichindi external motivation, incentive motive organizations la dabbistharu, but self motivation, once you are self motivated then you don't become a kick starter but you become a self starter. Instead of the kick starter you become a self starter. Once you become a self starter with discipline, that is going to change your entire life and you will never be the tell. There is nothing in a caterpillar which tells you that it can be a butterfly. Caterpillar ante telusu kada gungali purugu. Nothing in a caterpillar tells you that it can become a beautiful butterfly. Yes or no? Anta ugly ga untundi, but same caterpillar aa cocoon lo kelli poi edaitha manthan ante tana yokka aa churning ante inside name I should become something ane oka deen tho edaitha churning aitundo అందులోంచి బయటకు వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. లైఫ్ పేవ్స్ ది వే ఫర్ ది రిజల్యూట్ సోల్. ఎవరైతే నేను తప్పకుండా సాధిస్తాను అని ఒక అకుంతట దీక్షతోటి ఎవరైతే లైఫ్లో అనుకుంటారో ఓన్లీ దోస్ పీపుల్ విల్ మేక్ ది డిఫరెన్స్, రైట్? సో ఫ్రెండ్స్, మేక్ కాన్స్టెంట్ స్టెప్స్ ఆన్ డైలీ బేసిస్ టు క్రియేట్ గ్రేట్నెస్.
గ్రేట్నెస్ అన్నది ఒక్క రోజులో వచ్చింది కాదు. అది ఇట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ఏ కంటిన్యూస్ బేసిస్ ఎవ్రీ డే. వన్ ఇయర్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్, వన్ ఇయర్ ఆఫ్ డిసిప్లిన్ గివ్ ఛాన్స్ టు యువర్ లైఫ్. ఒక్క రోజు చేసినంత లోపల గొప్ప కాదు లైఫ్ లోపల. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏదో ఒక్కసారి సెంచరీ కొడితే గొప్ప కాదు, 100 centuries చేసినందుకు గ్రేట్, రైట్? ఏదో ఒక ఏడాది ఆడిపోయినందుకు కాదు, ఇన్ని సంవత్సరాలు సస్టైన్ అన్నందుకు గ్రేట్. అందుకోసం అని చెప్పి ఇట్స్ సో ఇంపార్టెంట్ దాట్ వన్ ఇయర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ డిసిప్లిన్ యూ వాంట్ టు టేక్ అప్ యూ టేక్ ఇట్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్, గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. చాలా మంది, హౌ మెనీ పీపుల్ యూ థింక్ దాట్ యూనో పొద్దున్నే నిద్ర లేవాలి అన్నిటికీ టైం దొరుకుతుంది అనుకునే వాళ్ళు? ఓ గ్రేట్, చాలా అంత ఆల్మోస్ట్ అందరూ అనుకుంటారు. కానీ హౌ మెనీ పీపుల్ దే ఫెయిల్? ఆల్మోస్ట్ ఎవ్రీబడి, రైట్? కారణం ఏంటంటే హౌ మెనీ టైమ్స్ యూ ఫెయిల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ మెనీ టైమ్స్ యూ అగైన్ యూ అటెంప్ట్ టు గెట్ అప్ అండ్ అగైన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ఇట్ హ్యాపెన్. దట్స్ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ లైఫ్, రైట్? నువ్వు ఎన్నిసార్లు పడ్డావో ఇంపార్టెంట్ కాదు, బట్ ఎన్నిసార్లు మళ్ళీ లేచి నిలబడ్డావో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నది ఏం చెప్పాలా? డూ దే హ్యావ్ ఎన్ ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ అంటారు, ఎప్పుడు ఉంటుందా అంటారు. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, అది ఎప్పుడు ఉంటుందా? అగైన్ యూ హ్యావ్ టు ఈట్ టుమారో. లంచ్ తింటారు, మళ్ళీ నైట్ తిన్నారు, నైట్ తింటారు, మళ్ళీ పొద్దున. సేమ్ థింగ్ విజ్ ఇన్ విత్ ఇన్స్పిరేషన్, యూ షుడ్ గెట్ మోటివేటెడ్ ఎవ్రీ డే. ఒక్కరో అంటే మీరు ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తారు, ఇక వెళ్ళాల్సిన అవసరమే లేదనుకుంటారా? అగైన్ యూ గో, రైట్? సేమ్ థింగ్ విత్ ఇన్స్పిరేషన్ ఆల్సో, దట్ యూ హావ్ టు కీప్ ఆన్ ఇన్స్పైరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఇయర్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్, వన్ ఇయర్ ఆఫ్ డిసిప్లిన్ గివ్ ఛాన్స్ టు యువర్ లైఫ్. యు సీ హౌ యూ ఎవాల్వ్ యువర్ సెల్ఫ్, పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. వన్ లైఫ్ వెల్ లివ్ బికమ్స్ టర్నింగ్ పాయింట్ ఫర్ ది వరల్డ్. సింపుల్ థింగ్. మీరు మార్నింగ్ కనుక నిద్ర లేచినట్టయితే యూ విల్ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్, రైట్? కానీ ఏమైతుంది, టైం ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైమ్ అండ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైమ్ అండ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ, రైట్? సింపుల్ థింగ్, గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్. ఇట్స్ నాట్ ఫిజియలాజికల్. చాలా మంది నేను బాగా అలసిపోయినాను, బాగా నిద్రపోవాలనుకుంటారు, బట్ యునో ఇస్ ఇట్ యునో రియలీ ట్రూ? బికాజ్ యు నో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది స్లీప్ సైకిల్స్. కానీ ఏమిటి అంటే 1.5 hours ఈజ్ ఈచ్ స్లీప్ సైకిల్. ఇందిరాగాంధీ గారు 3 గంటలు నిద్రపోయేవాళ్ళు, రైట్? ఎన్టీఆర్ గారు యూస్ టు స్లీప్ ఓన్లీ 4.5 hours, రైట్? అండ్ సో మెనీ పీపుల్, యూ డోంట్ నీడ్ మచ్ టైం. కానీ ఏంటంటే ఒక 1.5 hours స్లీప్ సైకిల్ తోటి యూ కెన్ మేక్ ఇట్ హ్యాపన్. కానీ ఒకటి, ఎవ్రీథింగ్ ఈజ్ సైకలాజికల్. ఇట్స్ నాట్ అ బయలాజికల్, ఇట్స్ నాట్ అ క్రొనలాజికల్, ఇట్స్ ఓన్లీ అ సైకలాజికల్. ఇట్స్ ఓన్లీ బయోరిథమ్ విచ్ కంట్రోల్స్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నిద్ర లేవగలరు. కారణం ఏమిటి అంటే మెనీ పీపుల్ ఏమనుకుంటారు, నాకు వాచ్ తోటే గెలుస్తాడే నేను నిద్ర లేస్తానని. కానీ వాచ్ అలారం పెట్టుకుంటారు ఎగ్జామ్ ఉందని. ఏం చేస్తారు, అలారం కుయి పాపం కరెక్ట్ టైంకి అంటుంది, అంటుందా అన్నదా? ఫస్ట్ వినట్టే నటిస్తారు, తర్వాత అది కొంతమంది రెండు అలారం క్లాకులు పెట్టుకుంటారు, రైట్? కానీ ఏమైతే చెప్పాలా, ఆ అలారం క్లాక్ డిస్టర్బ్ చేద్దా తలకాయ మీద ఒక్క టకక్క మనం చేసి ఒక 10 నిమిషాలు పడుకున్నంటారు, మళ్ళీ అదే 7:30 లేస్తారు, అవునా కదా, రైట్? కానీ ఒక్కటి, టైం ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైం. సింపుల్ డిసిప్లిన్. వన్స్ ఏ డెసిషన్ ఇస్ టేకెన్, దెర్ ఇస్ నో నెగోసియేషన్ విత్ యువర్ సెల్ఫ్. కారణం ఏమిటంటే మీరు ఇప్పుడు పొద్దున అనుకున్నారనుకోండి, ఈ టైంకి నిద్ర లేవాలి అంటే లేవాల్సిందే. మీ యొక్క దృఢ నిశ్చయం ఇంపార్టెంట్ కాదు, యు ప్రోగ్రామింగ్ ఆఫ్ యువర్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో వాట్ యూ విల్ డూ ఇస్, మీ అందరు స్టూడెంట్స్కి మీరు పొద్దున్నే కనుక నిద్ర లేచి స్నానం చేసి మీ ఎక్సర్సైజ్ చేసి, బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైం, టైం ఫర్ ఎవ్రీథింగ్. మీరు అనుకుంటారు అబ్బా ఏం ఎక్సర్సైజ్ చేయాలి అని, రైట్? కానీ లెట్ వాట్ మే హ్యాపన్, మనకు నచ్చినా నచ్చకపోయినా ఎక్సర్సైజ్ చేయండి. ఈవెన్ దో యు ఆర్ యంగ్ యు డూ ఇట్, ఈవెన్ దో యు ఆర్ ఓల్డ్ యు డూ ఇట్. బికాస్ ఏమవుతుందంటే సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది
నీ యొక్క కాళ్ళు దే విల్ నాట్ దే కెనాట్ దే ఆర్ నాట్ డిజైన్ టు టేక్ కేర్ బై ఇట్ సెల్ఫ్ అదంటుంది నాకు 10 నిమిషాల టైం ఇయ్యి నేను 23 గంటలు నేను కాపాడుతానంటుంది యువర్ బాడీ సేస్ 1 అవర్ టైం యూ గివ్ ఇట్ టు మీ ఫర్ మై మైండ్ అండ్ బాడీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఫర్ 23 అవర్స్ అండ్ ఇఫ్ యూ డోంట్ గివ్ దట్ 1 hour to your mind and body, it will trouble you for 23 hours, right? That is called as self-discipline. Prokosar naakuda exercise cheyalani anipinchadu, surya namaskaralu cheyalani anipinchadu, meditation cheyalani anipinchadu okosari. Aithe em aitundi cheppala, na wife untundi okosari endukandi meer cheyalani anipinchakapothe cheyyakandi antundi. And I said, I'm not going to ishtam unna lekapoyina cheyali ani cheppedi. Once I forced myself, suddenly I start doing the exercise. Endukante osar mulla nasruddin gariki there is a president award ochindi, edi best bravery for saving a person who is in the odaithe neellalo munguthunnado vadu dunki vaani kaapadnanduku vadiki bravery award. Aithe speech imannara endante meer etla kaapadarante meek prerana enti ani aa prerana avanni pakkaga pettaya first na neellalo dosindi evadu annata. Right? So same thing in life, you have to push by yourself, right? ఎందుకంటే ఒకసారి ఒక ఆయన ఏం చేశాడు, ట్యాంక్ బండ్ మీద పోతున్నట్ట, ఆ ట్యాంక్ బండ్ మీద పోతుంటే ఆ నీళ్ళలో చూస్తున్నట్ట, 12 మళ్ళీ నీళ్ళు చూస్తున్నాడు మనలాంటో పని లేక ఏం చేస్తాట, వీడు ఏం చూస్తున్నాడు నీళ్ళలో, 12 అంటే నీళ్ళలో చూస్తున్నాడు అని చెప్పి వాడు కూడా నీళ్ళలో చూసాట, వాడు నీళ్ళలో నెట్టేసి 13 అంటే వాడు మునుగుతున్నాడా తేలుతున్నాడా చెప్పి చూస్తున్నట్ట. రైట్? Same thing in life also, we have to keep looking that, you know, what can I do? You see how you evolve yourself, power of human beings, one life will lead, becomes a turning point for the world. And evaraithe jeevitham lopala goppalu chaala goppaga sadicharo, and all these people have reached the top not by sudden flight. Because heights by great men are not reached by sudden flight. While their fellow beings were sleeping, they were toiling in the night to reach the great heights. So friends, a simple thing. Once a decision is reached, no negotiation. Ratri 12 padukondi 1 padukondi. Poddina ganaka, whatever is the time you want to set, you set. కానీ పొద్దున 4:50 గనుక మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, నాట్ వన్ డే, అరే ఇవాళ సండే బాగా అలసిపోయినా ఐ విల్ టేక్ రెస్ట్, బట్ యు టెల్ మీ సండే రోజు మీరు 7 గంటలు 10 గంటలు పడుకుంటారు, మమ్మీ వచ్చి నిద్ర లేపుతుంది, నాన్న చాలసైపోయిందిరా, నాన్న లేవరా లేవరా అంటే అమ్మా నిద్ర వస్తుందమ్మా, లేరా నాన్న ప్లీజ్ లేరా, అమ్మా మళ్ళీ నిద్ర వస్తుందమ్మా, మళ్ళీ పోయి పడుకుంటారు 10 గంటలు పడుకోను కూడా. రైట్? ఒక్కొక్క 3 గంటలకు మళ్ళీ ఫ్రెష్ అయిపోతారు. ఎస్ ఆర్ నో? బికాస్ దట్ బఫలిష్ ఏదైతే మైండ్ ఉందో దట్ ఈస్ ఓన్లీ సైకలాజికల్ బికాస్ యూ హావ్ నాట్ ప్రోగ్రామ్డ్ యువర్ బ్రెయిన్. ఐఎమ్ గోయింగ్ టు ప్రోగ్రామ్ యువర్ బ్రెయిన్ టు గెట్ అప్ ఇన్ ది మార్నింగ్ ఎట్ 4:50 AM వితౌట్ యూజింగ్ an alarm clock. Kavalante meek support pettukunte pettukondi, but you will be surprised because you will be getting up sharp at that time, right? Because the moment you give the same time, because everything in its time, time for everything and everything in its time, time for the clock, you go and sleep. After some time your body will get used to it and you will be surprised that your body is going to support you to get a sleep. Is it clear to you? Right? Okay then, right. So okasani nidhi chesesi, sure. Okay, the relaxation, right? Number one, this is a relaxation. Ante relaxation ante emiti? Oka chinna chair pampistara. Okay, you know me, ante I am going to program your brain. You will be surprised that without your own knowledge you will be getting up early in the morning. Ante meeku teliyakundane meer correct ga endante 4:50 I am programming. But what you can do is mee ganaka 4:50 nidra levali anipinchakapothe 5:36, choice is yours. Ante ee time ki mimmalni lemman cheppatledu, kaani once you decide then there is no negotiation. The greatness of these people, ante, once a decision is taken, then there is no negotiation.
మన లాట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ బీయింగ్ వేస్టెడ్ బికాస్ మనం తీసుకున్న డెసిషన్ మీద లేవాలా వద్దా లేవాలా వద్దా లేవాలా వద్దా అని చెప్పి మీరు ఏదైతే ఎనర్జీ వేస్ట్ చేస్తారో దట్ ఈస్ గోయింగ్ టు పుల్ డౌన్ యువర్ ఎనర్జీ రైట్ వెరీ సింపుల్ విత్ నో ఎఫర్ట్ జస్ట్ గెట్ అప్ అండ్ గో అండ్ మేక్ ఇట్ హ్యాపన్ ఇస్ ఇట్ క్లియర్ ఓకే సో నౌ ఐ విల్ బి ట్రైనింగ్ యువర్ బయాలజికల్ క్లాక్ యూ విల్ బి సర్ప్రైజ్ దట్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:50 ఫ్రెష్గా నిద్ర లేస్తారు మీరు కానీ నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలి అనుకుంటారు అందరు నిద్రపోతున్నా నేనే పిచ్చోన్లాగా నిద్ర లేచానని చెప్పి రైట్ మళ్ళీ 2 నిమిషాలు పడుకుందాం అనుకుంటారు మళ్ళీ అదే 8 నిద్ర లేస్తారు రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ బికాజ్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ యువర్ లైఫ్ సంబడి ఎల్స్ ఈస్ గోయింగ్ టు ప్లాన్ ఫర్ యూ అంటే నిద్ర లేచిన తర్వాత వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇప్పుడు స్టీవెన్ కవే గారు చెప్పినట్టు మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏదైతే మీకు ఉన్నాయో స్టూడెంట్స్ కనుక అయినా ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ దట్ ఈస్ ది టైమ్ యూ హ్యావ్ టు డూ ఫస్ట్ నిద్ర లేచి బ్రష్ చేసుకొని తయారయ్యి దాని తర్వాత ఎక్సర్సైజ్ చేసి వాకింగ్కి వెళ్ళి యోగా చేసి జాగింగ్ చేసి వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్నానం చేసి మెడిటేషన్ చేసుకొని దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇస్ ఇట్ క్లియర్ దట్ ఈస్ 365 days give an experiment to yourself okka roju kuda nenu manakunda 365 rojulu ade time ki nidra lestanu let what may happen I will get up at that time only nobody can stop me ratri 2 ayindi still you get up at 4:50 you are programming your body and mind to be in that moment is it clear students andar eppudaithe meer personal discipline meer erparchukunnaro then you see everything becomes possible right endukante nenu evaraithe goppa goppa toppers IAS toppers nenu IAS training ki yellinappudu IPS la training ki yellinappudu pedda pedda industrialist ni train chesinappudu I have seen nothing so great about them they are ordinary people like you and me they have become extraordinary only because they had that extra self discipline discipline for today and for every day 365 days no compromise give a chance to yourself okka avakasham meeku meer ichukondi simple thing at least by getting up in the morning మీకు కష్టమైన సబ్జెక్ట్ ఉంది ఫిజిక్స్ నాకు కష్టం రాదు పోస్ట్పోన్ చేయకండి రోజు అర్ధ గంట అయినా నేను ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఓన్లీ ఆన్ ఫిజిక్స్ ఏం లేకపోయినా ఒట్టిగా పుస్తకం తీసుకొని చదువుతాను అండ్ 365 days ఐఎమ్ గోయింగ్ టు స్టడీ అట్లీస్ట్ ఫర్ 30 minutes మై ఫిజిక్స్ దెన్ యూ సీ ఎంత కష్టమైంది కూడా మీ యొక్క పాదాల కింద రావాల్సిందే ఇప్పుడు ఎక్సర్సైజ్ మీకు డాక్టర్ చెప్పిన తర్వాత కాదు ఈవెన్ దో యు ఆర్ యంగ్ టుడే టు చేంజ్ యువర్ ఫిజియాలజీ చేంజ్ యువర్ సైకాలజీ టు చేంజ్ యువర్ సైకాలజీ చేంజ్ యువర్ ఫిజియాలజీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ మైండ్ బాడీ కనెక్షన్ అందుకోసమని చెప్పి కీప్ వర్కింగ్ ఆన్ యువర్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ది మూమెంట్ యు హ్యావ్ ది హెల్త్ అండ్ ఫిట్నెస్ మెంటలీ ఫిజికల్లీ ఎమోషనలీ సైకలాజికలీ అండ్ ఫినాన్షియలీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వన్స్ యు క్రియేట్ ఎ ఫ్రీడమ్ దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ యూ రైట్ అండ్ నేను ఎవరైతే ఈ యొక్క టాపర్స్ నేను ట్రైనింగ్ చేసినప్పుడు వాట్ హావ్ సీన్ దెమ్ దట్ ఎక్స్ట్రా అన్నది ఏమీ లేదు వాళ్ళు మీకన్నా నాకన్నా ఏమీ గొప్పవాళ్ళు కాదు దే ఆర్ వెరీ వెరీ ఆర్డినరీ పీపుల్ దట్ ఎక్స్ట్రాడినరీ దట్ ఎక్స్ట్రా ఇస్ నథింగ్ బట్ వన్స్ ఎ డెసిషన్ ఇస్ టేకెన్ దెర్ ఇస్ నో నెగోసియేషన్ విత్ దెమ్సెల్వ్స్ ఏ 600 అయినా నేను ఇవాళ ఫిజిక్స్ చదువుతాను అనుకుంటాను అరే ఇవాళ మా దోస్తు లేదా ఇవాళ కొత్త పిక్చర్ వచ్చింది కదా ఏం సినిమా అది గబ్బర్ సింగ్ వచ్చింది ఏ ఫిజిక్స్ పోనీ ఇవాళ రేపటి నుంచి ఐ విల్ స్టడీ రైట్ బట్ వన్ థింగ్ దీస్ పీపుల్ నెవర్ కాంప్రమైజ్డ్ నేను ఇవాళ అర్ధ గంట ఫిజిక్స్ చదివితేనే ఐఎమ్ గోయింగ్ ఫర్ ది గబ్బర్ సింగ్ మూవీ ఈవెన్ ద గట్ ఎ ఫ్రీ టికెట్ లేక ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ వాట్ దే హ్యావ్ ఫర్ దెమ్ సెల్ఫ్ రైట్ సో ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ ఇన్ ఎ స్మాల్ మెడిటేటివ్ ప్రాసెస్ ఫర్ అబౌట్ 10 minutes 10 నిమిషాలు ఇది మిమ్మల్ని ఆటోమేటిక్ గా పొద్దున్న నిద్ర లేపుతుంది కానీ కొంతమందికి దీని మీద నమ్మకం ఉండదు అరే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని
ఫర్ దెమ్ యూ నీడ్ బికాస్ మదర్ ఆఫ్ ఆల్ స్కిల్స్ ఇస్ రెప్యుటేషన్ ఈ ప్రాసెస్ ని మీరు ఎవ్రీ డే యూ స్టార్ట్ processing, you will be surprised at what time you want to get up, you will be able to get up, that kind of discipline what you are going to get. Is it clear? Right? Okay. Free. Sloga meeru kallu teristunnaru. With a big smile on your face, kallu teravandi all of you. Good morning! All of you, drop your hands and put it on your eyes. So how you are feeling? Enta mani relaxed ga undi? Oh, everybody is feeling relaxed, right? Congratulations, let's give a big hand. So friend, come to Opasari, lady, chain, lady, just make your body రబ్బర్ బాల్ ఉందనుకోండి, అందులో ఎయిర్ లేకపోతే నేలకేసుకూడదు, అక్కడే ఉండిపోతుంది అది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నది దిస్ ఈజ్ లైక్ ఎయిర్ ఇన్ ఏ రబ్బర్ బాల్. ఇఫ్ ది లైఫ్ థ్రోస్ యూ టు ది గ్రౌండ్ అగైన్ యూ బౌన్స్ బ్యాక్, రైట్? నాట్ ఏబుల్ టు రియల్లీ వర్క్ విత్ ఇట్ అండ్ యు నో నెవర్ లిసన్ యు నో. అంటే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈస్ నెవర్ 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 గివ్ అప్. Once a decision is reached, 365 days, I'm going to leave it. Sometimes you may have a breakdown, but again, you need to give up, never give up. But Sachin Tendulkar, ఎప్పుడో ప్రతిసారి సెంచరీ కొట్టాడు కదా, ఒకసారి అవుట్ అయినా హే నాకు ఈ బ్యాట్ వద్దు బాల్ వద్దు నాకు ఈ క్రికెట్ వద్దు అని చెప్పి పక్కకు పడేసిపోతాడా? మళ్ళీ మార్నింగ్ లేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, మళ్ళీ బ్యాటింగ్కి వెళ్తాడు, మళ్ళీ అక్కడ నెట్ ప్రాక్టీస్కి వెళ్తాడు, మళ్ళీ అగైన్ హీ గోస్ అండ్ ప్లేస్, ఇజంట్ ఇట్? సేమ్ థింగ్ విత్ లైఫ్ ఆల్సో, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే లైఫ్లో చాలా మంది నువ్వు చేయలేవంటారు, యూ కెనాట్ డూ ఇట్, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటారు, రైట్? దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ కాంపిటీషన్. అంటే రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినాయి ఏంటంటే మనం గెలవాలి అని చెప్పి, రైట్? జీవితం కూడా ఒక రన్నింగ్ కాంపిటీషన్, రైట్? అయితే ఏమైంది అంటే ది గోల్ వాస్ టు రీచ్ ది టాప్ ఆఫ్ ఎ హై టవర్, అంటే పెద్ద టవర్ మీదకి ఎక్కాలి అని చెప్పి. అయితే ఏమైంది, ఎ బిగ్ క్రౌడ్ హ్యాడ్ గ్యాదర్ ఆన్ ది టవర్ టు సీ ది రేస్ అండ్ చియర్ ఆన్ ది కాంటెస్టెంట్. జీవితంలో ది మోమెంట్ దే థాట్ నేను చెయ్యలేను అనుకున్నారనుకోండి, ఆ చెయ్యలేను అనుకున్న థాట్ రాంగ్ అనే యామతి సాగతి, దే వే యూ థింక్ సో యూ బికమ్, యాజ్ ఇట్ వాస్ బీంగ్ సెడ్ మనహా ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో. అంటే మన ఏదైతే అంటే మనహా ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో, అంటే మన యొక్క బాండేజ్ కి ఫ్రీడమ్ కి ఎవరో కారణం కాదు, ఆ కారణం నేనే, అది నా మనసే. ది మోమెంట్ దే థాట్ నేను చెయ్యలేను అనుకున్నప్పుడు, ఇంకా నేను ముందుకు పరిగెత్తలేను అనుకున్నప్పుడు, ఒక్కోటి 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 కింద పడిపోతూ మొదలైంది. కానీ ఏమైంది, ఎక్సెప్ట్ ఫర్ దోస్ హూ ఇన్ ఎ ఫ్రెష్ టెంపో వర్ క్లైంబింగ్ హయ్యర్ అండ్ హయ్యర్, ఆ స్పీడ్ లోపల ఏంటి కొన్ని మాత్రం, మిగతా పడిపోయినా కూడా అది వదలకుండా ముందరకు పోతూ ఉన్నాయట. అయితే ఏమైంది, ది క్రౌడ్ కంటిన్యూ టు, ఇట్స్ టూ డిఫికల్ట్, నో వన్ విల్ మేక్ ఇట్. 365 రోజులు ప్రతిరోజు ఏంటంటే లేవడం ఇంపాసిబుల్, ప్రతిరోజు వాకింగ్ చేయడం ఇంపాసిబుల్, ప్రతిరోజు 2 గంటలు ఏంటంటే కష్టపడడం ఇంపాసిబుల్, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అంటే ఈజ్ ఇంపాసిబుల్, ప్రతిరోజు యోగా చేయడం నాట్ పాసిబుల్, ప్రతిరోజు నేను డిసిప్లిన్డ్ గా ఉంటాను ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ప్రతిరోజు నేను ఐ విల్ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్, పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను సాధించాలనుకుంటున్నాను అనుకుంటున్నారో, దట్ ఈస్ ఇంపాసిబుల్ టు లీవ్ ఇట్. అందరూ నో 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 అంటుంటారు అండ్ నోబడి విల్ మేక్ ఇట్, ఇది ఎవ్వరు సాధించలేరు అనుకుంటారు. ఇండియా కెన్ నెవర్ విన్ ది వరల్డ్ కప్ అనుకున్నారు, రైట్? ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ ఏమైనా చెప్పాలా, ఈవెన్ ఇన్ దట్ మోమెంట్ ధోని సెడ్ ఓన్లీ వన్ థింగ్,
ఆ లాస్ట్ లోపల ఇక మనం గెలవలేము అని చెప్తే ధోని పోయి ఒకటే చెప్పాట, ఏది, యునో వి హావ్ గివెన్ వర్డ్ కమిట్మెంట్ టు సచిన్ టెండూల్కర్, దిస్ వరల్డ్ కప్ ఈజ్ యువర్ ట్రాఫీ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎవరుండే ఆ రోజు ధోని ఏం చేశాడు, కెప్టెన్ ఈజ్ వన్ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఆర్గనైజేషన్. When things are going wrong, he will not say that idi illa nee tappu na tappu ani cheppadu. Things are not okkokkadu padipothunnadu. This is a world cup, we have given a word. Aa order ni break chesi Dhoni vachadu. Aithe evaru unde anaku opposite lo appudu, Yuvraj kaadu, Gautam Gambhir. Aithe unte okate maata cheppata, ante we have given one word that, you know, ee world cup is your trophy anaku already ichesamu, now you have to give it, that's it. Once a decision is taken, no negotiation. As a team we have taken a decision, this world cup is ours, nobody can snatch away from us. Em chestava naaku teliyadu, I have come, nenu nuvu kalisi we are going to give this world cup trophy to Sachin Tendulkar. Already promised chesam, we have to keep that word. That's the one word he said, and they won that World Cup. Manam andaram kurcha not possible ayipoyindi eppatlaage poyina ani manam andaram comment lo chesaru, but one man commitment bought that. Yes or no? So more tiny frogs got tired and gave up, but one continued higher and higher. Okkate munduku vellindata, this one won't give up. Okkota okkata anni padipoyina ee chinna frog matram it has not given up. Enduku ante at the end of everyone else had given up climbing the tower, andaru odilesaadu inka naaku chaatha gaadu ani cheppi, appudu except for the one tiny frog who after being a big effort was the only one who reached the top. Oh chinna kappa ad okkate paike ekkindata. అయితే గెలిచిన తర్వాత దెన్ ఆల్ ది అదర్ టైనీ ఫ్రాగ్స్ న్యాచురలీ వాంటెడ్ టు నో హౌ దిస్ వన్ ఫ్రాగ్ మేనేజ్ టు డూ ఇట్, ఇది ఒక్క ఫ్రాగే ఎలా చేయగలిగింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయినారు సార్. అయితే దెన్ ఆల్ ది అదర్ టైనీ ఫ్రాగ్స్ న్యాచురలీ వాంటెడ్ టు నో హౌ దిస్ వన్ హ్యాస్ మేనేజ్డ్ ఇట్. ఏ కంటెస్టెంట్ ఆస్ ది టైనీ ఫ్రాగ్ హౌ ది వన్ who succeeded had found the strength to reach the top. Anta balam ela vachindi ee chinna kappa anta pedda tower nekkadaniki ani cheppi aa question vachindata. It turned out that the winner was a deaf. Aa gelichina kappa em vinipichadata andukosame gelichindi. Kuch to log kahenge logon ka kaam hai kehna, రైట్, ఏదో జనాలకు అంటూనే ఉంటారు. మనం పిచ్చోళ్ళ లాగా చెప్పిన మాటల్లో మనం విని నమ్మి మోసపోతాము. బట్ బీ డెఫ్ టు ది నెగటివ్ పీపుల్. ది విజ్డమ్ ఆఫ్ ది స్టోరీ ఏమిటి అంటే, నెవర్ లిసన్ టు అదర్ పీపుల్స్ టెండెన్సీ టు బి నెగటివ్ ఆర్ పెసిమిస్టిక్. ఎవడైతే నెగటివ్ పెసిమిస్టిక్ కాదంటాడో, సే టు యువర్ సెల్ఫ్, నువ్వు అంటున్నావు కదా నేను ఎస్ చేసి చూపిస్తాను అని. ధోని ఆ డ్రెస్సింగ్ రూమ్ లో అందరు కూర్చొని ఇక అయిపోయింది ప్రతిసారి లాగా ఇండియా మ్యాచ్ ఖతం అన్నారట. హీ సెడ్ డోంట్ స్పీక్ దిస్ నాన్ సెన్స్ నౌ, డోంట్ ఫీడ్ మై బ్రెయిన్ విత్ నెగటివ్ థాట్, ఐఎమ్ లీవింగ్ ఎవ్రీ, ఐఎమ్ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ. సచిన్ కి నేను మాట ఇచ్చాను, నేను నిలబెడతాను ఆ మాట. దట్ ఈస్ లీడర్షిప్. హీ కేమ్ టు ది ఫ్రంట్ అండ్ హీ గేవ్ దట్ ట్రాఫీ అండ్ భుజాల మీద సచిన్ టెండూల్కర్ ఎత్తుకొని మొత్తం ఫీల్డ్ తిప్పారు, మీకు గుర్తుందా? బికాస్ వన్ వర్డ్స్ కమిట్మెంట్, నెవర్ లిసన్ టు అదర్ పీపుల్స్ టెండెన్సీ టు బి నెగటివ్ ఆర్ పెసిమిస్టిక్ కాజ్ దే టేక్ యువర్ మోస్ట్ వండర్ఫుల్ డ్రీమ్స్ విషెస్ అవే ఫ్రమ్ యూ. ది వన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్, ఆల్వేస్ థింక్ ఆఫ్ ది పవర్ విచ్ వర్డ్స్ హ్యావ్. వర్డ్స్ హ్యావ్ పవర్. ఈ నెగటివ్ పీపుల్ ఎంత దూరం ఉంచితే అంత బెటరు, బికాస్ ఎవ్రీథింగ్ యూ హియర్ అండ్ రీడ్ విల్ ఎఫెక్ట్ యువర్ యాక్షన్స్. ఏదైతే మీరు వింటారో, ఏదైతే చూస్తారో, అది మీ యాక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకోసం అవాయిడ్ ది నెగటివ్ పీపుల్, దూరం పెట్టండి. బీ క్లోజ్ టు ది పాజిటివ్ పీపుల్. ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్, మంచిగా చదివే స్టూడెంట్స్ తో సహాయం చేయండి. అంటే మీరు మంచిగా చదివే స్నేహితులతోటి మీరు స్నేహంగా ఉండండి, చదవని వారితో కొద్దిగా దూరంగా ఉండండి.
బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ. ఎందుకంటే నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా 99% ఇంగ్లీష్లోనే ఉంటాయి. కానీ గంపా గారు, నెహ్రూ గారు ఏం రిక్వెస్ట్ చేశారంటే, సార్ ఇక్కడ మీరు తెలుగులో మీరు చెప్పండి అంటే, నా తెలుగులో చిన్న ప్రయత్నమే ఇప్పు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్, రైట్? ఐ థింక్ తెలుగులో బాగానే చెప్తున్నా అనుకుంటా కదా, రైట్? కానీ ఏమిటి అంటే, అంటే మెనీ పీపుల్ సే దట్ యు నో ఐ కాంట్ డూ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ తెలుగు అనేవాళ్ళు. యు నో ఐ యామ్ ఏబుల్ టు డూ ఇట్, రైట్? ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఓకే, లెట్ ది ఇంగ్లీష్ వర్డ్స్ కమ్, ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? కానీ ఏమైంది, ఐ కుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ బికాస్ దేర్ ఫోర్ ఆల్వేస్ బి పాజిటివ్ అండ్ అబౌవ్ ఆల్ బి డెఫ్ వెన్ పీపుల్ టెల్ యూ దట్ యూ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. యూఆర్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఏంటంటే, only thing what I look into is we are not inferior to anybody on this planet earth. అంటే మనం ఇండియన్స్ ఏ దేశాంతా కూడా మనం తక్కువ కాదు. కానీ ఓన్లీ వన్ థింగ్ మనలో ఉన్నది ఏంటంటే, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది లేదు మనలో. ఆర్గనైజేషన్ డిసిప్లిన్ లేదు, ఇండివిజువల్ డిసిప్లిన్ లేదు, ఇన్స్టిట్యూషనల్ డిసిప్లిన్ లేదు. ఒక్కసారి ఆ డిసిప్లిన్ మనము ఎప్పుడైతే లైఫ్లో అలవరుచుకుంటామో, అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎవ్రీథింగ్. Because you see how you evolve yourself, power of human being is one life will be lived, becomes turning point for the world. Because God became man so that man can again become God. God became man. Ramudu gaani, Krishnudu gaani, Gautam Buddhudu gaani. God became man because man can again become the God. Andukosam ani cheppe anni janmalloki. The human, you know, the life is very, very precious. Let's renounce the life of mediocrity, grow on a daily basis. Let it be our purpose. Mediocrity. Enti chinnade nidrale matti okka 10 nimishalu padukuntana. That is renouncing the lower and embracing the higher. Renouncing the lower enti padukuntara 10 gantalu paduko. 10 hours you sleep. But why you want is that 10 minutes? Just wake up immediately, shake your body, just make yourself, you know, and come back and start doing it. That small step gives you tremendous confidence. Meer ente cheyalante oka drudha nischayam eppudaithe ochinappudu things will happen. Let's renounce the life of mediocrity. Enti, let's renounce the lower tendencies, let's embrace the higher one. Higher than 10 nimshalu kaadu, let me wake up 10 rojulu meer kada niddra lesa 11th roju automatic ga niddra lestaru, right? 11 rojulu chesthe 1 month chesthe throughout life your life changes. Evvado vachi evado ostadani edo chestadani eduru chusi mosapokuma. అంటే ఏ రాజకీయ నాయకులు, ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఎవ్వడో వచ్చి మనల్ని ఉద్ధరించేది ఎవ్వడూ లేడు. నోబడీ. ఘంటసాల గారి పాట కరెక్ట్, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు. యూ గెట్ అప్ లైక్ ఏ విక్టర్, నాట్ ఏ విక్టిమ్. అండ్ లెట్స్ గ్రో ఇన్ అవర్ ఓన్ ఐస్. అన్నిటికన్నా గ్రేటెస్ట్ మిస్టేక్ ఏం చెప్పాలా, ఫాలింగ్ ఇన్ అవర్ ఓన్ ఐస్. ఫాలింగ్ ఇన్ అవర్ ఓన్ eyes is a greatest mistake, right? ఇప్పుడు ఏ సింపుల్ థింగ్, నా లైఫ్ లో ఎప్పుడు బ్లాక్ లో టికెట్ కొనలేదు. మొన్న మధ్యన ఒక సినిమాకి బ్లాక్ లో కొన్నాను నేను. అరే ఏమంటో 15 రూపాయలే కదా అని. బట్ దట్ హాస్ ట్రబుల్డ్ మీ. అరే నేను ఇప్పుడు నాకు వాల్యూ సిస్టమ్ కదా, నెవర్ టు పర్చేజ్. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఏమన్నా వైఫ్ తోటి వెళ్ళా కదా, వైఫ్ డిసప్పాయింటర్, 15 రూపాయలే కదా, లెట్ మీ టేక్ ఇట్ అని. 15 రూపాయల మాట కాదు, ఐ లాస్ట్ మై వాల్యూ సిస్టమ్. అగైన్ ఐ సైడ్ ఇట్స్ ఓకే, ఓవర్ ఈజ్ ఓవర్, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు పర్చేజ్ ఇట్ అగైన్. బికాస్ లెట్స్ నాట్ ఫాల్ ఇన్ అవర్ ఓన్ ఐస్. ఆ సినిమా చూడకపోయినంతలో ప్రాణం పోయేది ఏమీ లేదు, రైట్? బట్ మై వాల్యూ సిస్టమ్స్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. బికాస్ నేను ఇప్పటికీ 22 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఐ నెవర్ స్టార్టెడ్ ఈవెన్ వన్ సింగిల్ ట్రైనింగ్. థౌజండ్స్ ఆఫ్ ఇంట్రొడక్టరీ సెషన్స్ చేశాను. ఐ నెవర్ స్టార్టెడ్ ఈవెన్ బై అ సెకండ్ లేట్. ఐ నెవర్ క్యాన్సల్డ్ మై ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ మై ఎంటైర్ కెరియర్ వేర్ ఐ హావ్ డన్ థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక్క ప్రోగ్రామ్ కూడా నేను నా ఒంట్లో సరిగ్గా లేదని చెప్పి నేను క్యాన్సల్ చేయలేదు. నా పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
నేనేదైతే నేను క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ డోంట్ టేక్ మై వర్క్ షాప్ బికాజ్ ఐ వాంట్ టు లీవ్ మై లైఫ్ ఆన్ మై టర్మ్స్ రైట్ బికాస్ నేను తెలుగు మీడియం ప్రోగ్రామ్ నేను లేదా తెలుగు మీడియం నుంచి వచ్చాను నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ కుంట్ ఈవెన్ అట్టర్ ఎ సింగిల్ వర్డ్ నేను ఒకసారి పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మా గురువు గారు చెప్పారు ఏం చెప్పాలి వెరీ సింపుల్ రాధాకృష్ణ ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్విమ్మింగ్ జంప్ ఇన్ టు ది పూల్ ఎలా చేయాలన్నాడు ఏం లేదు ఫస్ట్ న్యూస్ పేపర్ అద్దం ముందే నిలబడి చదవమని చెప్పాడు పుస్తకాలు అద్దం ముందే చదవమని చెప్పాడు స్పీక్ ఎవ్రీబడి ఇన్ ఇంగ్లీష్ మా తమ్ముడు నన్ను బనాయించేవాడు ఏ పని వాళ్ళతో కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతాడని చెప్పి రైట్ అండ్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అద్దం ముందుకు నాకు లేదు చాలా నత్తుండేది ఎంత నత్తంటే నా పేరు చెప్పగలిగేవాడిని కాదు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళతో హలో కూడా చెప్పలేదు ఇప్పుడు ఇంతమంది హలో హాయ్ అని చెప్పగలను రైట్ దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ ఎందుకు ఆ నత్తితోటి నన్ను బనాయిస్తారేమో అని చెప్పేసి బట్ వాట్ ఐ హావ్ డన్ వాజ్ వెరీ వెరీ సింపుల్ మా గురువు గారు ఏం చెప్పారు చెప్పాలా పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ యు నో ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ డిజార్డర్ ఇట్స్ నాట్ ఎ ఫిజియలాజికల్ డిజార్డర్ వెరీ సింపుల్ టేక్ ది బుక్ స్టార్ట్ రీడింగ్ ఇట్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే అండ్ యూ విల్ లూజ్ యువర్ ఫియర్ ఆఫ్ మీకు స్టామరింగ్ పోతుంది అన్నాడు ఐ ట్రస్టెడ్ హిమ్ ఈవెన్ టుడే ఐ కీప్ రీడింగ్ మై బుక్స్ అలౌడ్ నేను పెళ్ళైన కొత్తలో ఆ పుస్తకం తీసుకుని అద్దం ముందర కూర్చొని నేను నిలబడితే నా వైఫ్ వచ్చి మెల్లగా ఏం చేస్తున్నాడు అనుకున్నాను నేను మళ్ళీ వద్దులే వద్దులే ఏమని అనుకుంటారని చెప్పి మళ్ళీ నాలో లోపల చదువుకున్నాను దెన్ ఐ థాట్ మై లైఫ్ ఈజ్ మై లైఫ్ లెట్ నాట్ మై లైఫ్ బి కంట్రోల్డ్ ఈవెన్ బై మై వైఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అయితే నేను ఇవాళ రోజు మొన్న ఈ మధ్య నేను ఐ హావ్ డన్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ది ఆల్ ది ఐఏఎస్ క్యాడర్ ఫస్ట్ టైం ఐ థాట్ అరే వీళ్ళు ఇంతమంది అంటే టాప్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క నిమిషం మాట్లాడాలంటే కష్టము దే వర్ సిట్టింగ్ యాజ్ అ పార్టిసిపెంట్స్ టు మీ వీళ్ళ ముందు ఎట్లా చెప్పాలి ఏం ప్రెషర్ ఫస్ట్ ఐ థాట్ లెట్ మీ యాక్సెప్ట్ మై ఓన్ సెల్ఫ్ ఐ నో సంథింగ్ వాట్ యూ డోంట్ నో యు నో సంథింగ్ వాట్ ఐ డోంట్ నో దెర్ ఇస్ సంథింగ్ ఫర్ మీ టు లెర్న్ ఫ్రమ్ యూ దెర్ ఇస్ సంథింగ్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ మీ So that has given me the confidence and at the end everybody came and congratulated me, right? Once I've done the training program for the police people, the SP Rajesh, mottam police force anama, 72 police station, police vallu ivvadu vachi eedavadra naaku cheppedi annattu. రైట్ వాళ్ళందరూ టాప్ పీపుల్ కదా నేను ఒకటే చెప్పాను యూ హావ్ టు బి దేర్ ఒక్క రోజు 1 మినిట్ లేట్ వచ్చినా నీకు 1 ప్రమోషన్ దగ్గుతుంది అండ్ యువర్ సాలరీ విల్ బి కట్ ఫర్ 1 వీక్ అని ఒక ముగ్గురు ఈజీ తీసుకున్నారు సాలరీ వాస్ కట్ 1 డే వాస్ నేను చెప్పాను రాజేష్ ఎస్పీకి చెప్పాను చూడు దిస్ ఈజ్ యువర్ ప్రామిస్ దెన్ దే కుడ్ అండర్స్టాండ్ మై గాడ్ దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ ది డిసిప్లిన్ దట్ వాస్ బీంగ్ ఎన్ఫోర్స్డ్ రైట్ కారణం ఏమిటి అంటే ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఐ సే డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్ డోంట్ ట్రస్ట్ ఇన్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ డోంట్ ట్రస్ట్ ఈవెన్ ఇన్ ది గురుస్ డోంట్ ట్రస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ట్రైనర్స్ Don't trust anybody on this planet Earth. The only thing is trust yourself. So important that a 10 nimishalu morning, afternoon, evening, let what may happen, you sit in silence. A silence, edi your thoughts, vritti pravaha iti manaha, the nature of the mind is flow of thought. Thoughts are going so fast. Oka 10 nimishalu kurchinappudu that edi a brain wave frequency tagginappudu a thought to thought madhyalo edaithe silence ostundo that silence is very very powerful be observe that silence between the thought to thought that is the one which makes you the creative genius right 1 year whatever you decide you are going to do it right great congratulations let's give a big hand organizational discipline institutional discipline the personal discipline annadi whatever you decide once everything and responsible person having the thing inko place for everything everything in its place inklopala amma nanna eppudu tidutuntaru idu ikkada padestao akkada padestao idu chestao atla chestao amma na pustakam amma ide emaindani just make a habit from today car keys unnai ఒకటే చోట పెట్టండి మోటార్ సైకిల్ కీస్ ఒకటే చోట పెట్టండి లెట్ వాట్ మై ది వరల్డ్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్ ఓన్లీ ఇన్ ఇండియా దట్ టు ఇన్ హైదరాబాద్ ఇప్పుడు దానికి ఏదైనా వచ్చినా మిస్డ్ కాల్ ఇచ్చారా రైట్
ఓన్లీ థింగ్ ఈస్ సేమ్ ప్లేస్ లో మొబైల్ ఫోన్ పెట్టండి, యూ నీడ్ నాట్ సర్చ్. రింగ్ వచ్చినప్పుడు అప్పుడు అయ్యే ఎక్కడుంది ఎక్కడుంది అని చెప్పి ఎత్తుకుతాం, రైట్? సో దట్ ఈస్ దర్ ఈస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్, రైట్? అండ్ ఇన్స్టిట్యూషనల్ డిసిప్లిన్ ఏమిటి అంటే గివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీబడి అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే కెన్ ఎగ్జిక్యూట్ అండ్ గివ్ దాట్ అండ్ థింగ్స్ విల్ హ్యాపన్, రైట్? సో టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైమ్. Fix up a time to wake up. No matter when I go to sleep, I will get up at that time, sleep at a scheduled time, wake up at a scheduled time. Give me a chance for 365 days, right? So friends, even if you don't get sleep, your body will learn to sleep by that time. Meek nidra raakapoyina, your body will learn. You get at the same time you get the sleep. Even on Sunday, if you sleep for 7 hours extra, still you will feel energetic, because body will fall into a system. When you exercise, do yoga, take food and jedam alavat aithe ade time ki meek juices secret aithe, so start eating at the same time. Active life ni you take up. Any time is a good time. For example, nen eppudu ee PowerPoint presentations create cheyaledu, PowerPoint presentations vaade vaani kaadu. But what I have done, I learnt it. Kurchuna, then a whole day I sat down. I said, let me create some new program for you. Idantha create chesana. I said, wow, not that somebody came in, congratulated, right? Naayaka koduku nerpicharu, bidda nerpicharu, snehithulu chi nerpicharu. But I must learn by myself, right? Then I said, congratulate myself, right? So you give up the lower so that you can embrace higher. You give up selfishness, you become the role model to the world. There is the higher things in life. So friends, discriminate lethargy, abba ippudu cheyyano, that is lower. Yes, if not me, yes, I am going to bigger than what I am. That is embracing the higher. Chadukovali ardha gantane chadavalsinde, so I am going to study, right? So if you take care of your body for 1 hour, it will take care of you for 23 hours. 1 hour meer mind and body to take over chesthe, it will take care of you for 24 hours. Body cannot take care of itself, you have to take care of it so that it can take care of you. Chaala mandi gym lo etla pan chestunnaru, na student unnadu Nadeem ani, beautiful gym oka tayar chesadu. Neeku etla workout aitundanna? సార్ 1000 మంది మెంబర్స్ కనుక వస్తే నాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్నాడు. ఇంత చిన్నదంటే 1000 మంది ఎక్కడ పడతారయ్యా అంటే ఏమన్నాడు చెప్పాలా? సార్ 1000 మందిలో రెగ్యులర్గా వచ్చేది 50 మంది కూడా ఉండరు సార్ అని. కానీ 1000 మంది 950 మంది డబ్బులు కడతారు కానీ ఎవరు రాడు రెగ్యులర్గా, దాంతో మేము నడిపిస్తామన్నాడు. కానీ కానీ వీడు రాకపోయినా జిమ్ లో స్టార్ట్ కాగానే ఫస్ట్ స్పోర్ట్స్ షూ కొంటారు, అంటే స్పోర్ట్స్ దందా నడుస్తుంది, ట్రాక్ సూట్ అంటారు, ఆ ట్రాక్ వాడి నైకీలు అమ్ముడు పోతాయి, రైట్? మీరు ఏంటంటే ఆ యొక్క మొత్తం జర్కిన్ గిర్కిన్లు కొంటారు, అందరు సేల్స్ పెరుగుతాయి, మీరు మాత్రం జిమ్కి పోరు, ఆ డబ్బులు అట్లాగే పోతాయి, రైట్? దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. ఈ యొక్క 50000 మంది కట్టిన దాంతో వీడు నడిపిస్తున్నాడు, కానీ వచ్చేది ఎంతమంది? ఓన్లీ 50 పీపుల్, రైట్? So God became man so that man again can become God. Let's renounce the life of mediocrity, grow on a daily basis. Let's be at our person. Time for everything, everything in its time. Commit 365 a personal discipline to create everlasting success, happiness and peace. All the best for all your endeavors and goals. So what you are going to do right now is, one thing is be enthusiastic association. Plan for every day and every day plan. Everything in its time. Self-discipline plays an important role to make all these training programs to work for you, right? We all had a great, say that you are Jeho, Jeho, Jeho is Oh, thank you so much, Andy.
So friends, more than these gifts, I am carrying your love as my gift. And I am carrying your self-discipline, what you have taken today to make your life to work, that is my gift. Best gift will be when all your dreams and ambitions, they become a reality. That is the best gift that you can give it to me. Right? Thank you.